హిందూపురం ఎంపీ గోరెంట్ల మాధవ్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా సిఐడి అధికారులు తనపై నమోదు చేసిన కేసును కొట్టేయాలని కోరుతూ టీడీపీ సీనియర్ నేత చింతకాయల అయ్యన్న పాత్రుడు కుమారుడు చింతకాయల విజయ్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్య మంగళవారం విచారణ జరిపారు. ఈ వ్యవహారానికి సంబంధించి పూర్తి వివరాలు తమ ముందుంచాలని సిఐడిని ఆదేశించారు. తదుపరి విచారణను 15కు వాయిదా వేశారు. అంతకుముందు పిటిషనర్ తరపు న్యాయవాది వివి సతీష్ వాదనలు వినిపిస్తూ నకిలీ అశ్లీల వీడియోను సృష్టించి టీడీపీకి చెందిన ఐటీడీపీ గ్రూప్లో వ్యాప్తి చేసి తన పరువు ప్రతిష్టలకు భంగం కలిగిస్తున్నారంటూ గోరెంట్ల మాధవ్ సిఐడికి ఫిర్యాదు చేశారని తెలిపారు. వాస్తవానికి యునైటెడ్ కింగ్డమ్ యూకే ఫోన్ నెంబర్ సాయంతో ఆ వీడియోను ఐటీడీపీ గ్రూప్లో అప్లోడ్ చేశారని, దాంతో పిటిషనర్కి ఎలాంటి సంబంధం లేదని అన్నారు. ఈ కేసులో విజయ్ను అరెస్టు చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని, అరెస్టు నుంచి రక్షణ కల్పించాలని అభ్యర్థించారు.